హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా నా నేస్తం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రీసెంట్గా మా శంకుస్థాపన జరిగిందని చెప్పాను కదా, దానికి సంబంధించిన ఒక స్మాల్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, సరదాగా చూడండి. ముందుగా అయితే మనకి పైన అంటే ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత వాస్తు పురుషుడు పూజ చేయించారండి. దాంట్లోనే మనకి ఇటుకలన్నీ పేర్చి 9 ఇటుకలని పేర్చి ఇటుకల పూజ కూడా చేయించారు. సో పైన అంతా పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి, అంటే భూమి లోపలికి మనం ఇలాగా గుంత తీస్తాం కదా, సో గుంతలోకి వెళ్ళి ఆ ఇటుకని ఫస్ట్ ప్రతిష్ఠించి భూమాతకి నమస్కారం చేస్తాము. అది ఎలా అంటే, అమ్మ నిన్ను మేము ఇబ్బంది పెట్టి, అంటే నిన్ను తవ్వి నిన్ను చాలా ఇబ్బందులకి గురి చేసి నీ మీద ఒక మా నివాస స్థానం ఏర్పరచుకుంటున్నాము. మాకు అటువంటి మమ్మల్ని క్షమించి మా నివాస స్థానానికి పూర్తిగా మీ యొక్క అనుగ్రహము ఇవ్వమ్మా అని చెప్పి మనం భూమాతకి దండం పెట్టుకుని మరీ పూజ చేసుకుంటామండి. సో అది తర్వాత ఏం చేస్తామంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ చేతులతో ఇటుకలు అందిస్తూ ఉంటారు. సో ఆ ఇటుకలను మనం 9 ఇటుకల్ని కూడా మనం అలా పెట్టేసి దానిపైన నవధాన్యాలు వేసి పూజ చేసుకుంటాము. ఇంకా కొబ్బరికాయలు అనేవి కొట్టిస్తారు, ప్రతి వచ్చిన వాళ్ళందరితో కూడా కొట్టిస్తారు. సో పూజ అనేది మనం ఇంత శాస్త్రోక్తంగా చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందని ముందు మనం విశ్వసించాలండి. విశ్వసించిన తర్వాత మనకి ఆ యొక్క పూజ యొక్క ఫలం కూడా మనకు అందుతుంది. సో ఈ పూజ అయిపోయిన తర్వాత మనకి బోరు పూజ కూడా చేయిస్తారు. బోరు ముహూర్తం కూడా ఆ రోజే వచ్చింది. సో ఫస్ట్ అయితే గణపతి పూజ, వాస్తు పూజ అయిపోయిన తర్వాత భూమి పూజ అయిన తర్వాత మనకి బోరు అనేది దానికి కూడా పూజ చేయించారు. సో అగరత్తులు వెలిగించండి, నేలలో కూర్చోండి. అగరత్తులు చెబుతూ నీళ్ళు పెట్టరా? చెబుతూ నీళ్ళు అవునారా? అగరత్తులు వెలిగించండి. అలాగా